తడ ఎస్ఆర్ఎం గ్రాండ్ హోటల్లో మత్స్యకార ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆప్కాప్ చైర్మన్ కోడూరు అనిల్ బాబులు విచ్చేశారు. ముందుగా ఆప్కాప్ చైర్మన్ కోడూరు అనిల్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు ప్రభుత్వంలో పెద్దపీట వేశారని, అనేక పదవులతో మత్స్యకారులను గౌరవించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఇక్కడ ప్రధానమైన పులికాటు పూడికతీతపై స్థానిక ఎమ్మెల్యే ప్రధానంగా దృష్టి సారించి పూడికతీతకు నిధులు సమకూర్చేదానిలో ముఖ్యమంత్రి జగన్కు చెప్పి మంజూరు చేయించుకున్నారని, అలాంటి ఎమ్మెల్యేని మత్స్యకారులు ఎప్పుడూ విస్మరించవద్దని మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ, మత్స్యకారులు ఏదైనా సాయం పొందితే ఎటువంటి పరిస్థితుల్లో సాయం చేసిన వారిని మర్చిపోరు అని, అలాంటి వారిని వారు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. పులికాటు పూడికతీతకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి 112 కోట్ల రూపాయల మంజూరు చేసిందని, పూడిక తీతకు ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం చేయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజుచే ఫోన్లో మత్స్యకారులతో ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడించారు. తొలుత సంజీవయ్య, అనిల్ బాబులను మత్స్యకార నాయకులు, మత్స్యకారులు ఘనంగా సన్మానించారు. అలాగే తడమండల నూతన కన్వీనర్ గా ఆర్ముగంను నియమించడంతో మత్స్యకారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ మౌత్ను ఓపెన్ చేస్తే సమృద్ధిగా నీళ్లుంటే మత్స్య సంపద మాకు దొరికితే మా వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పు వస్తుంది, వాళ్ళు బాగుంటారని ఎన్నిసార్లు నిర్ణయించినా కూడా చెవిటి వాడు ముందు శంఖ ముదిరినట్లుగానే జరిగింది, కానీ దానికి పరిష్కారం చూపలేదు. అయితే ఎన్నికలకు ముందు 2018 ఎలక్షన్ వస్తాయంటే 2018 చెప్పేశారు ఆయన 48 కోట్ల రూపాయలతో మరి ఆ ముఖ ద్వారా ఓపెన్ చేస్తామని ఉట్టి కాగితం అంటించారు. అది శాంక్షన్ కాలేదు, చెప్పారు మాటలు చెప్పారు అంతే. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి మరి అందుబాబు గారి సహకారంతో ఆయన ఎప్పుడైనా ఒకటి అడిగేవారు, ఏం అడిగేవాలని మంత్రి గారిని అడిగేవాలని మరి మోదీ వెంకటరమణ గారు ఉన్నప్పుడే ఒక ప్రయత్నం చేశాం. అయితే ఇప్పుడు మన అప్పలరాజు ఆ ప్రయత్నానికి సహకారం తెలుద్దాం. వీరు కూడా ఎప్పుడు ఈ మౌత్ ఈ ప్రాంతంలో సూలూరుపేట నియోజకవర్గం వచ్చేటప్పటికే 15 కుప్పాలనే ఇంచుమించు 10,000 మంది ఈ పులికాటు మీద ఆధారపడతారని వారికి చెప్తే ఎప్పుడు శ్రద్ధ తీసుకొని దాన్ని ఏర్పాటు చేసేందుకు అనిల్ బాబు గారు కూడా గౌరవ శాసన సభ్యులు అనేక సార్లు మంత్రిశాఖ డిపార్ట్మెంట్ కలిసిన వారు ఎప్పుడూ కోరేది ఒకటే, అది పులికాటు లేక్ మౌత్ ఓపెన్ చేయాలా. మా మత్స్యకారులందరూ ఎప్పుడూ జలపలతో జల పుష్పంతో మత్స్య జాతిని పట్టుకుని హ్యాపీగా ఉండాలని చెప్పి వారు ఎప్పుడూ కోరుకుంటారు. అనేక సమావేశాల్లో వారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో అప్పరాజు కానీ లేకపోతే కమిషనర్ గారితో కానీ సెక్రటరీ గారితో కానీ ముఖ్యమంత్రి గారితో వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పులికాట సమస్య తప్ప వారు అనేకసార్లు 10 సార్లు దాకా మీటింగ్లో వచ్చి పాల్గొని మీకోసం శ్రమించి మత్స్యకార జీవనోపాధిని పెంచాలని ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న గౌరవ శాసనసభ్యుల్ని తప్పకుండా మీరు మనమందరం కూడా వారికి ఆశీర్వాదం అందించాలా. రాబోయే ఎన్నికల్లో మనం